ఎవ్రీ వన్ వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ మనం గత వీడియోలో రెండు వేల ఇరవై రెండు జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ టాప్ త్రీ హండ్రెడ్లో భాగంగా పార్ట్ వన్ వీడియో అనేది మనం గత క్లాస్లో చెప్పుకోవడం జరిగింది ఈరోజు పార్ట్ టూ వీడియోలో మనం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు జూలై నుండి అక్టోబర్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా పార్ట్ టూ వీడియో అనేది ఈరోజు మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క నెక్స్ట్ జరగబోయే నవంబర్లో జరిగేటువంటి ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్గా వీటిని చెప్పవచ్చు ఎందుకంటే ఎగ్జామ్కి ముందు ఉన్నటువంటి ఫోర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనేవి చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి నవంబర్లో జరిగేటువంటి డిఏఓ ఎగ్జామ్కి ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి బిట్స్గా మనం చెప్పుకోవచ్చు అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందుగా వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క టోటల్ పీడిఎఫ్ అనేది మీకు కావాలనుకున్నట్లయితే స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ అనేటువంటి ఒక యాప్ మన మనం క్రియేట్ చేయడం జరిగింది ఆ యాప్ని మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ యొక్క యాప్లో రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క మొత్తం పీడిఎఫ్ అనేది అక్కడ ఉండడం జరుగుతుంది తక్కువ కాస్ట్కే మీకు పీడిఎఫ్ అందించడం జరుగుతుంది అయితే అలాగే స్వామి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది ఆ యొక్క స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ యొక్క లింకు అలాగే టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింకు మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి మీ అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకునే టెలిగ్రామ్ గ్రూప్ కూడా మీరు జాయిన్ అవ్వాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ క్లాస్లోకి వెళ్ళిపోదాం అఖిల భారత ఫుట్బాల్ సమైక్యకు నూతన అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఎవరు నియమించబడ్డారు అని అడుగుతారు అయితే అఖిల భారత ఫుట్బాల్ సమైక్య అంటే భారత ఫుట్బాల్ సంఘం ఏదైతే ఉందో అఖిల భారత ఫుట్బాల్ సమైఖ్యకి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో కళ్యాణ్ చౌబే కళ్యాణ్ చౌబే అనేటువంటి ఆయన ఎన్నికడం జరిగింది ఈయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడు అఖిల భారత ఫుట్బాల్ సమైక్య అంటే భారత ఫుట్బాల్ సంఘానికి సంబంధించి మొత్తం ఫుట్బాల్ వ్యవస్థకు సంబంధించి ఈ యొక్క సంస్థకు సంబంధించి ఈయన చైర్మన్గా ఎన్ను కావడం జరిగింది అయితే ఈయన పేరే కళ్యాణ్ చౌబే ఈయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్గా మనం చెప్పవచ్చు అయితే ఈ అఖిల భారత ఫుట్బాల్ సమైక్యకి సంబంధించి ఎనభై ఐదు సంవత్సరాల ఈ యొక్క అఖిల భారత ఫుట్బాల్ సమయకి చరిత్రలో తొలిసారి ఒక ఆటగాడు అధ్యక్షుడయ్యాడు అంటే తొలిసారి ఆ యొక్క ఫుట్బాల్ గేమ్కి చెందినటువంటి ఆటగాడు ఫస్ట్ టైం అధ్యక్షుడయ్యాడు ఇప్పటివరకు కూడా ఏ క్రీడ అంటే క్రీడకు చెందిన క్రీడాకారు ఆటగాడుకు తప్పించి మిగతా పొలిటీషియన్స్ అది ఎన్నికవడం జరిగింది ఫస్ట్ టైం తొలిసారి ఒక ఆటగాడు ఎన్నికయ్యాడు అయితే ఎవరిపై గెలిచాడు అంటే ఈ కళ్యాణ్ చౌబే బైచుంగ్ బూటియా అనేటువంటి ఆయనపై గెలవడం జరిగింది ముప్పై మూడు ఒకటి ఓట్ల తేడాతో బైచుంగ్ బూటియాపై గెలిచాడు అయితే కళ్యాణ్ చౌబే అనేటువంటి ఆయన గతంలో ఈస్ట్ బెంగాల్ మోహన్ బగాన్ అనేటువంటి జట్ల గోల్ కీపర్గా వ్యవహరించాడు అయితే ఈ కళ్యాణ్ చౌబే కంటే ముందు ఈ అఖిల భారత ఫుట్బాల్ సమీకకు ఎవరు అధ్యక్షుడిగా ఉండేవారంటే ప్రపుల్ పటేల్ అనేటువంటి ఆయన ఉండేవాడు ఆ ప్రఫుల్ పటేల్ అనేటువంటి ఆయన్ని రెండు వేల ఇరవై రెండులో తొలగించడం జరిగింది ప్రఫుల్ పటేల్ ఉండేవారు నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే బీసీసీఐ అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఈ యొక్క బీసీసీఐకి కూడా నూతన అధ్యక్షుడు జరిగింది ఈ బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారని అడుగుతారు వెరీ వెరీ ఇంపార్టెంట్ రోజర్ బిన్ని ఈ రోజర్ బిన్నీ అనేటువంటి ఆయన యొక్క నూతన అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో లో జరిగింది అయితే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా అనేటువంటి బీసీసీఐ అనేటువంటిది ఎక్కడ ఉంది ఎప్పుడు ఏర్పాటు అయింది అనేది కూడా మనం చూసుకుందాం అలాగే దీనికి సంబంధించి ఎవరెవరు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అలాగే ఉపాధ్యక్షుడు ఎవరు అవన్నీ కూడా కొత్తగా ఎన్నికయ్యారు అవన్నీ బిసిఐ యొక్క వార్షిక సభ్య సమావేశం వార్షిక సభ్య సమావేశ సమావేశం అనేది ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది ఈ సమావేశంలో బీసీసీఐకి ముప్పై ఆరవ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే ముప్పై ఆరవ అధ్యక్షుడిగా ఎవరు అంటే రోజర్ బిన్ని ఎన్నికవడం జరిగింది ఈ రోజర్ బిన్ని అనేటువంటి ఆయన కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడు భారత వన్డే క్రికెట్ ప్రపంచ కప్ భారత్ విజేతగా నిలిచింది ఆ యొక్క జట్టులో ఈయన సభ్యుడిగా ఉండేవాడు రోజర్ బిన్ని బీసీసీఐ యొక్క నూతన అధ్యక్షుడు రోజర్ బిన్ని ఈయన కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడు భారత ప్రపంచకప్ కపిల్ దేవ్ కెప్టెన్సీలో గెలిచింది ఆ యొక్క జట్టులో సభ్యుడు బీసీసీఐ యొక్క ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారంటే రాజీవ్ శుక్లా బీసీసీఐ యొక్క ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారంటే రాజీవ్ శుక్లా అలాగే బీసీసీఐ యొక్క కోశాధికారిగా ఎవరు నియమించబడ్డారంటే ఆశీష్ షేలార్ ఆశీష్ షేలార్ బీసీసీఐ యొక్క కార్యదర్శిగా గతంలో ఉన్నటువంటి జైషానే మళ్ళీ నియమించబడడం జరిగింది బీసీసీఐ యొక్క సంయుక్త కార్యదర్శిగా ఎవరు నియమించబడ్డారంటే దేవజిత్ సైకియా అయితే ఇప్పటి వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా ఎవరు ఉండేవారంటే సౌరభ్ గంగులీ ఉండేవారు బీసీసీఐ కోశాధికారిగా ఎవరు ఉండేవారంటే అరుణ్ దుమాల్ ఉండేవారు అయితే బీసీసీఐ అనో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అనేది ఎప్పుడు ఏర్పాటు అయిందంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అయింది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ భారత హాకీ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు భారత హాకీ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారంటే దిలీప్ టిర్కీ దిలీప్ టిర్కీ ఈ దిలీప్ టిర్కీ అనేటువంటి ఆయన ఒడిషా రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్ దిలీప్ టిర్కీ నియమించబడ్డారు ఈయన ఒడిషా రాష్ట్రానికి చెందినటువంటి పర్సన్గా మనం గమనించవచ్చు అయితే ఇక్కడ కూడా ఒక ఒక ఆటగాడు హాకీ ఇండియా అధ్యక్ష పదవిని చేపట్టడం అనేది ఫస్ట్ టైం తొలిసారిగా మనం చెప్పవచ్చు అయితే ఈ దిలీప్ టిర్కీ అనేటువంటి ఆయన ఒక ఆటగాడు మరియు ప్రస్తుతం పొలిటీషియన్గా ఉన్నారు ఈయన ఏ పార్టీకి చెందినవారంటే ఒడిశాలో ఉన్నటువంటి బి జు జనతాదల్ పార్టీకి చెందినవారు అలాగే మనం గతంలో చెప్పుకున్నటువంటి కళ్యాణ్ చౌబే అనేటువంటి ఆయన పశ్చిమ బెంగాల్లోని బీజేపీ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పర్సన్గా మనం చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ క్రికెటర్ రిషబ్ పంత్ ఇటీవలే ఏ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డాడు అంటే ఈ యొక్క క్రికెటర్ రిషబ్ పంత్ అనేటువంటి ఆయన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పర్యాటక కర్తగా నియమించబడ్డాడు బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డాడు ఈయన ఉత్తరాఖండ్లోని రూర్కిలో జన్మించ జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ప్రపంచ చెస్ సమాఖ్య ఫిడే ప్రపంచ చెస్ సమాఖ్య ఫిడేకి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకోబడ్డారంటే ఆకాడి దోవార్కోవిచ్ ఆకాడి దోవార్కోవిచ్ ఈయన రష్యా దేశానికి చెందినవాడు గతంలో కూడా ఈయనే ఉండేవాడు మళ్ళీ నూతనంగా ఈయన కొనసాగించడం జరిగింది ఉప అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే విశ్వనాథన్ ఆనంద్ విశ్వనాథన్ ఆనంద్ తమిళనాడుకి చెందినటువంటి ఈ విశ్వనాథన్ ఆనంద్ ఐదు సార్లు ప్రపంచ చెస్ చాంపియన్ గా నిలిచాడు రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు ప్రారంభించడం జరిగింది ఈ రాజీవ్ గాంధీ కేల్ రత్న అవార్డు పొందిన తొలి వ్యక్తిగా మనం విశ్వనాథన్ ఆనందిని చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ హాకీ ఇండియాలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో అంతర్జాతీయ హాకీ సమాఖ్య చైర్మన్ పదవికి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండున రాజీనామా చేసినటువంటి పర్సన్ ఎవరు అని అడుగుతారు వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై రెండులో జూలైలో అంతర్జాతీయ హాకీ సమైక్య పదవికి రాజీనామా చేసినటువంటి పర్సన్ ఎవరైనా అడగవచ్చు లేకపోతే నరేందర్ బత్ర ఇటీవలే ఏ పదవికి రాజీనామా చేశాడు అని అడుగుతారు కాబట్టి అంతర్జాతీయ హాకీ సమైక్య పదవికి రాజీనామా చేసిన వాడు నరేందర్ బత్రా అలాగే ఈయన ఇటీవలే కాలంలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భారత ఒలింపిక్ సంఘానికి ఆయన రిజైన్ అంటే రాజీనామా చేసిన తర్వాత తాత్కాలిక భారత ఒలింపిక్ సంఘానికి తాత్కాలిక చైర్మన్ గా లేదా తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారంటే అనిల్ ఖన్నా అనిల్ ఖన్నా నియమించబడ్డాడు ఈ అనిల్ ఖన్నా అనేటువంటి ఆయన రీసెంట్ గా మళ్ళీ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో ఈ యొక్క హాకీ భారత ఒలంపిక్ సారీ భారత ఒలంపిక్ సంఘానికి రాజీనామా చేయడం అనేది జరిగింది భారత ఒలింపిక్ సంఘానికి రాజీనామా చేయడం అనేది జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత అంతర్జాతీయ హాకీ సమాఖ్య తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు అని అడుగుతారు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత అంతర్జాతీయ హాకీ సమైక్య తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు అంటే సీఫ్ అహ్మద్ సీఫ్ అహ్మద్ ఈయన ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి పర్సన్గా మనం చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఈ నరేందర్ బ్రా భారత ఒలింపిక్ సంఘానికి రాజీనామా చేసిన తర్వాత ఆ పద ఆ యొక్క పదవిని తాత్కాలిక చైర్మన్గా నియమించబడినటువంటి అనిల్ ఖన్నా నియమించబడ్డారు తర్వాత ఆయన కూడా రీసెంట్గా రాజీనామా చేయడం జరిగింది నెక్స్ట్ ఎలక్షన్స్ అనేవి నవంబర్లో జరగబోతున్నాయి ఈ యొక్క భారత ఒలింపిక్ సంఘానికి అలాగే అంతర్జాతీయ హాకీ సమయానికి కూడా నరేందర్ బత్ర రాజీనామా చేశాడన్నాం ఆ తర్వాత ఆ పదవిని ఎవరు సేకరించారంటే ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నటువంటి పర్సన్ ఎవరంటే సీఫ్ అహ్మద్ సీఫ్ అహ్మద్ అనేటువంటి ఆయన ఈజిప్ట్ దేశం చెంది చెందినవాడు అయితే అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎప్పుడు ఏర్పాటు వందల ఇరవై నాలుగు దీని యొక్క హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ నెక్స్ట్ డేవిస్ కప్ టెన్నిస్ చరిత్రలో డేవిస్ కప్ అనేది ఏ గేమ్కి చెందింది అని అడుగుతారు డేవిస్ కప్ అనేది ఏ గేమ్కి చెందిందంటే అంటే టెన్నిస్ కి చెందింది ఈ డేవిస్ కప్ టెన్నిస్ చరిత్రలో వంద మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించినటువంటి పర్సన్ ఎవరైనా అడుగుతారు డొమెనికో విక్కినీ డొమెనికో విక్కిని అనేటువంటి ఆయన శాన్ మ్యారినో దేశానికి చెందినటువంటి పర్సన్ శాన్ మ్యారినో అతిపెద్ద వయసులో డేవిస్ కప్ మ్యాచ్ నెగ్గినటువంటి వ్యక్తిగా రికార్డు ఈయన నమోదు చేయడం జరిగింది అతిపెద్ద వయసులో డేవిస్ కప్ మ్యాచ్ నెగ్గిన వ్యక్తిగా రికార్డు నమోదు చేయడం జరిగింది నెక్స్ట్ సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై రెండున టెన్నిస్ కి వీడ్కోలు పలికిన సెరేనా విలియమ్స్ ఏ దేశానికి చెందింది అనేటువంటి క్వశ్చన్ అడుగుతారు ఈమె అమెరికా దేశానికి యుఎస్ఏ దేశానికి చెందింది లేకపోతే సెరేనా విలియమ్స్ ఏ గేమ్కి కి చెందిందని టెన్నిస్ లేకపోతే సిరేనా విలియమ్స్ ఏ రోజున ఆటకు వీడ్కోలు పలికిందంటే సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై రెండుగా మనం గమనించవచ్చు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అలాగే ఈ సిరేనా విలియమ్స్ సంబంధించి ఏంటి విషయాలు ముఖ్యమైనవి అంటే ఈమె ఒలింపిక్స్లో నాలుగు గోల్డ్ మెడల్స్ అనేవి సాధించడం జరిగింది సింగిల్స్లో డబుల్స్లో అంటే సింగిల్స్ డబుల్స్ కలిపి నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది అలాగే మార్గ కోర్ట్ ఈమె అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచినటువంటి పర్సన్ ఈ యొక్క మార్గ కోర్ట్ సింగిల్స్లో ఇరవై నాలుగు గ్రాండ్ స్లామ్లు గెలిచింది మార్గ కోర్ట్ తర్వాత మహిళల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ ఇరవై మూడు గెలిచిన క్రీడాకారిణి ఈ యొక్క సెరేనా విలియమ్స్ అలాగే స్టెఫీ గ్రాఫ్ జర్మనీ ఈమె ఇరవై రెండు గ్రాండ్ స్లామ్లు గెలిచింది అయితే స్టెఫీ గ్రాఫ్ జర్మనీతో సమానంగా ఈమె అత్య వారాలు అంటే నూట ఎనభై ఆరు వారాలు వరుసగా నెంబర్ వన్ క్రీడాకారిణిగా నిలిచిన రికార్డు సృష్టించడం జరిగింది ఈ రికార్డ్స్ అనేవి సెరైన విలియమ్స్ ఖాతాలో ఉన్నాయి నెక్స్ట్ అంతర్జాతీయ టెన్నిస్ కి టెన్నిస్ దిగ్గజమైనటువంటి రోజర్ ఫెదరర్ వీడ్కోల్ పలికినటువంటి తేదీ ఎప్పుడ ఈ యొక్క అంతర్జాతీయ టెన్నిస్కి రోజర్ ఫెదరర్ వీడ్కోలు ఎప్పుడు పలకడంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్న వీడ్కోలు పలకడం జరిగింది ఈ సెప్టెంబర్ ఫిఫ్టీన్న ఇంజనీర్స్ డేగా ప్రపంచ ఇంజనీర్స్ డేగా కూడా జరుపుకోవడం జరుగుతుంది మోక్షగుండం విశ్వేశ్వరరాయ్ యొక్క జయంతిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది సెప్టెంబర్ ఫిఫ్టీన్న అలాగే ఈయన ఈ యొక్క రోజర్ ఫెదరర్ ఏ దేశానికి చెందినవాడు అంటే స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి పర్సన్ ఈయన నాదల్ ఇరవై రెండు గ్రాండ్ స్లామ్స్ అలాగే జకోవిచ్ ఇరవై ఒక గ్రాండ్ స్లామ్స్ తర్వాత అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలిచినటువంటి మూడవ ఆ పర్సన్గా ఈయన ప్రపంచ రికార్డు నమోదు చేయడం జరిగింది అలాగే ఏటీపీ టైటిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మియామి టైటిల్ అలాగే మ్యాడ్రిడ్ ఓపెన్ అలాంటి ఏటీపీ టైటిల్స్ ఉంటాయి అవి ప్ర తన యొక్క మొత్తం ఆట తన యొక్క మొత్తం జీవిత ఆట చరిత్రలో ఈయన జిమ్మీ క్యానన్స్ నూట తొమ్మిది ఏటీపీ టైటిల్స్ గెలిస్తే ఈ యొక్క రోజర్ ఫెదరర్ తన యొక్క మొత్తం క్రీడా క్రీడా కాలంలో ఏటంటే అత్యధిక ఎయిటీపీటైడిస్ నూట మూడు గెలిచిన రెండవ వ్యక్తి నెక్స్ట్ మూడు వందల పది వారాల నెంబర్ వన్ ర్యాంకర్గా ఉన్నటువంటి పర్సన్ అలాగే ఈయన ఏ కప్తో వీడుకోలు పలికాడు అంటే లేవర్ కప్ రోజర్ ఫెదరర్ ఏ కప్తో వీడుకోలు పలికాడు టెన్నిస్ కని లేవర్ కప్ లేకపోతే లేవర్ కప్ అని అనిచ్చేసి అది ఏ గేమ్కి చెందిందని అడుగుతారు కాబట్టి లేవర్ కప్ అనేది టెన్నిస్కి చెందింది అలాగే రోజర్ ఫెదరర్ ఏ గేమ్కి చెందినవాడు అని అడగవచ్చు టెన్నిస్ అయితే టెన్నిస్కి సంబంధించి రోజర్ ఫెదరర్ ఏ దేశానికి చెందినవాడు అంటే స్విట్జర్లాండ్ నెక్స్ట్ బీ జబ్ ప్రపంచ బీఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య జూనియర్ అండర్ నైన్టీన్ బాలికల సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్లో ర్యాంక్ అగ్రస్థానంలో నిలిచిన భారత ప్లేయర్గా ప్లేయర్గా రికార్డు రీసెంట్గా ఎవరు నమోదు చేశారని అడుగుతారు అనుపమ ఉపాధ్యాయ ఈ అనుపమ అనే ఉపాధ్యాయ అనేటువంటి ఆమె మన భారతదేశానికి చెందిన పర్సన్ ఈమె ప్రపంచ బ్యాడ్మింటన్ సమైక్యలో అండర్ నైన్టీన్లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్లో ఉండడం జరిగింది అనుపమ ఉపాధ్యాయ ఏ క్రీడకు చెందిందని అడుగుతారు చాలా ఇంపార్టెంట్ బ్యాడ్మింటన్ తస్నీమ్ మీర్ అనేటువంటి ఆమె భారతదేశం నుంచి యొక్క అండర్ నైన్టీన్ విభాగంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమైక్యలో నెంబర్ వన్ ర్యాంక్ నిలిచిన తొలి పర్సన్ ఆమె రీసెంట్గా ఆమె తర్వాత ఈమె ఎప్పుడు మళ్ళీ రికార్డ్ నమోదు అవడం జరిగింది వీళ్ళిద్దరూ కూడా భారతదేశం నుండి ప్రపంచ బ్యాడ్మింటన్లో ర్యాంకింగ్స్లో అండర్ నైన్టీన్లో నెంబర్ వన్ ర్యాంకు పొందారు అంటే గతంలో అయితే తస్ని మీరు ఇప్పుడు ఆ యొక్క రికార్డుని మళ్ళీ బ్రేక్ చేసింది ఎవరంటే అనుపమ ఉపాధ్యాయ అలాగే ఓవరాల్గా ప్రపంచ బ్యాడ్మింటన్లో నెంబర్ వన్ ర్యాంక్ పొందినటువంటి అండర్ నైన్టీన్ విభాగంలో పొందినటువంటి మొత్తం పర్సన్స్ చూస్తే బాలురు బాలికల విభాగంలో చూస్తే ఆరో వ్యక్తిగా ఆమె రికార్డు నమోదైంది అయితే నలుగురు బాలురు ఇద్దరు బాలికలు బాలరు విభాగంలో అగ్రస్థానం ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ టైం ప్రపంచ బ్యాడ్మింటన్లో ఫస్ట్ టైం ఎవరు పొందారు అంటే అగ్రస్థానంలో ఆదిత్య ఈయన రెండు వేల పొందాడు నెక్స్ట్ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండున జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక లెజెండ్స్ను ఓడించి వరుసగా రెండవసారి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఆ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సిరీస్ క్రికెట్ మ్యాచ్ విజేతగా నిలిచినటువంటి జట్టు ఎవరంటే ఇండియా లెజెండ్స్ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండున ఆ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ టూ విజేతగా నిలిచినటువంటి టీం ఏంటంటే ఇండియా లెజెండ్స్ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ అనేది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ప్రారంభించడం జరిగింది రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ అనేది ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సీజన్లో ఇండియా లెజెండ్స్ అనేది విజేతగా నిలిచింది అప్పుడు కూడా శ్రీలంక లెజెంట్స్ని ఓడించడం జరిగింది అలాగే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ రెండు వేల ఇరవై రెండు ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందంటే సహీద్ వీర్ నారాయణ సింగ్ స్టేడియం రాయ్పూర్ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరిగింది మొత్తం పాల్గొన్న జట్లు ఏంటంటే ఎనిమిది టీమ్స్ రెండు వేల ఇరవై రెండు యొక్క రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో ఎనిమిది జట్లు పాల్గొంటే ఇండియా లెజెండ్స్ విజేతగా నిలవడం జరిగింది టీ ట్వంటీ ఫార్మేట్లో జరిగింది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరంటే దిల్సన్కి రావడం జరిగింది శ్రీలంక అలాగే అత్యధిక పరుగులు నమాన్ ఓజా నమాన్ ఓజా భారత్ ఈయన ఆ ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు మొత్తం అత్యధిక పరుగులు టోర్నీ మొత్తం మీద కూడా చేసినవాడు నమాన్ ఓజా రెండు వందల అరవై ఆరు టోర్నీ మొత్తం మీద అత్యధిక వికెట్లు ఎవరు తీశారంటే కులశాఖరా శ్రీలంక దేశానికి చెందినవాడు పదమూడు భారతదేశంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలుగా జరిపేటువంటి వారం ఏంటంటే జనవరి పదకొండు నుంచి పదిహేడు రోడ్డు భద్రత వారోత్సవాల యొక్క భారతదేశంలో రోడ్డు భద్రత వారోత్సవాలు జరుపుకునేటువంటి వారం ఏంటని అడుగుతారు చాలా ఇంపార్టెంట్ జనవరి పదకొండు నుండి పదిహేడు అలాగే ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల వారోత్సవాల యొక్క థీమ్ అలాగే ఆల్రెడీ మనం గతంలో జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ థీమ్స్లో చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ నేను చెప్పడం అనేది జరగలేదు నెక్స్ట్ ప్రస్తుత కేంద్ర ప్రస్తుత కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే నితిన్ గడ్కరీ ఉండడం జరిగింది నెక్స్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగినటువంటి ఇరానీ ట్రోఫీ క్రికెట్ విజేతగా ఎవరు నిలిచారు చాలా ఇంపార్టెంట్ ఇరానీ ట్రోఫీ అనేది ఏ గేమ్కి చెందిందని అడుగుతారు కాబట్టి ఇరానీ ట్రోఫీ క్రికెట్ విజేతగా రెండు వేల ఇరవై రెండులో ఎవరు నిలిచారంటే రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ జట్టు ఇరవై తొమ్మిదోసారి ఇరానీ ట్రోఫీని కైవసం చేసుకోవడం అనేది జరిగింది ఇరవై తొమ్మిదోసారి కైవసం చేసుకుంది రెస్ట్ ఆఫ్ ఇండియా అయితే ఇరానీ ట్రోఫీకి అర్హత టోర్ ఏంటంటే రంజీ ట్రోఫీ అర్హత టోర్నీగా చెప్పవచ్చు ఎవరైతే రంజీ ట్రోఫీ విజేతగా నిలుస్తారో ఆ రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టు రెస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక టీం ఉంటుంది ఆ రెస్ట్ ఆఫ్ ఇండియాతో ఆడడం జరుగుతుంది ఇరాని ట్రోఫీ కోసం అప్పుడు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఇరాని ట్రోఫీ విన్నర్గా నిలుస్తారు కరోనా కారణంగా వాయిదా పడటంతో కరోనా కారణంగా ఈ యొక్క వాయిదా పడుతూ వచ్చినటువంటి యొక్క ఇరానీ ట్రోఫీ అనేది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సీజన్ రంజీ ట్రోఫీ విజేత సౌరాష్ట్రతో కలిపి సౌరాష్ట్రతో రీసెంట్గా ఆడడం జరిగింది ఎందుకంటే సౌరాష్ట్ర అప్పుడు గెలిచినటువంటి సౌరాష్ట్ర యొక్క ఇరానీ ట్రోఫీ కోసం ఆడలేదు కాబట్టి ఇప్పుడు రీసెంట్గా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రంజిత్ ట్రోఫీ విజేతగా మధ్యప్రదేశ్ నిలిచింది కానీ గతంలో నిలిచినటువంటి సౌరాష్ట్రతో రెస్ట్ ఆఫ్ ఇండియా ఆడడం జరిగింది కాబట్టి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సీజన్ రంజీ ట్రోఫీ విజేత అయినటువంటి సౌరాష్ట్రతో ఆడి రెస్ట్ ఆఫ్ ఇండియా విజయం సాధించడం జరిగింది ఈ యొక్క ఇరానీ ట్రోఫీ రెండు వేల ఇరవై రెండు కాబట్టి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సీజన్ నెక్స్ట్ జరగబోతుంది అప్పుడు రీసెంట్గా నిలిచినటువంటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రంజీ ట్రోఫీ విజేత మధ్యప్రదేశ్తో ఆడబోతుంది ఇరానీ ట్రోఫీ అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవైలో ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ క్లాస్ ఫార్మేట్లో రంజీ ట్రోఫీ గెలిచినటువంటి జ జట్టు రెస్ట్ ఆఫ్ ఇండియాతో ఇరానీ ట్రోఫీ కోసం ఆడుతుంది ఈ టోర్నీ చరిత్రలో అంటే ఇరానీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు ఎవరు చేశారంటే వసీం జాఫర్ పన్నెండు వందల తొంభై నాలుగు అత్యధిక వికెట్లు రికార్డు ఎవరి పేరు ముందు పద్మాకర్ శివాల్కర్ యాభై ఒకటి నెక్స్ట్ రంజీ ట్రోఫీకి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సీజన్ విజేత ఎవరంటే మధ్యప్రదేశ్ ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఐదులో రంజీ ట్రోఫీ ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మరియు ముప్పై ఎనిమిది జోట్ జట్లు పోటీ పడడం జరుగుతుంది రంజీ ట్రోఫీ అనేది ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచ్ రూపంలో ఆడడం జరుగుతుంది ఇది ముప్పై ఎనిమిది జట్లు పోటీ పడడం జరుగుతుంది రంజీ ట్రోఫీలో ఈ రంజీ ట్రోఫీలో ముప్పై ఎనిమిది జట్లు విజేత కలిగించిన మొత్తం మీద ముప్పై ఎనిమిది జట్లు పోటీ పడడం జరుగుతుంది ఆ యొక్క ముప్పై ఎనిమిది జట్ల నుంచి కూడా ఫైనల్గా విజేతగా నిలిచిన టీం ఏదైతే ఉంటుందో ఆ టీము ఇరానీ ట్రోఫీ కోసం రెస్ట్ ఆఫ్ ఇండియాతో ఆడడం జరుగుతుంది అయితే రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగుల రికార్డు ఎవరి పేరు మీద ఉందంటే జాఫర్ పన్నెండు వేల ముప్పై ఎనిమిది పరుగులు అత్యధిక వికెట్లు రాజేందర్ గోయల్ ఆరు వందల నలభై అయితే అత్యధిక యొక్క రంజీ ట్రోఫీని అత్యధిక సార్లు గెలిచిన టీం ఏంటంటే ముంబై నలభై ఒక సార్లు నెక్స్ట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి దులూప్ దులీప్ ట్రోఫీ విజేత ఎవరంటే వెస్ట్ జో వెస్ట్ జోన్ విజేతగా నిలిచింది డూలిఫ్ ట్రోఫీ డూలిఫ్ ట్రోఫీ అనేది ఏ గేమ్కి చెందిన అడుగుతారు కాబట్టి క్రికెట్ అయితే రన్నర్గా నిలిచినటువంటి జ జట్టు ఏంటంటే సౌత్ జోన్ వెస్ట్ జోన్ పంతొమ్మిదోసారి దులిఫ్ ట్రోఫీని కైవసం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ కీ పాయింట్స్ చూస్తే ఈ యొక్క దులిప్ ట్రోఫీ అనేది పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండులో ప్రారంభమైంది మొత్తం మూడు జట్లు పోటీ పడితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ మనం చెప్పవచ్చు ఈ యొక్క దులీప్ ట్రోఫీలో అత్యధిక పరుగులు కూడా జాఫర్ పేరు మీద ఉంది రెండు వేల ఐదు వందల పరుగులు వికెట్లు నరేంద్ర హిరానీ పేరు మీద ఉంది వన్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి మహిళల ఆసియా కప్కి సంబంధించి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏంటి అంటే ఎనిమిదవ ఆ మహిళల ఆసియా కప్ జరిగింది దానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం ఏంటంటే బంగ్లాదేశ్ రెండు వేల ఇరవై రెండు మహిళల ఆసియా కప్ విజేతగా నిలిచినటువంటి జట్టు ఏంటంటే భారత్ రన్నర్ ఏంటంటే శ్రీలంక కెప్టెన్ ఎవరంటే హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ ఏడవసారి మహిళల ఆసియా కప్ కైవసం చేసుకోవడం జరిగింది భారత్ అనేది ఏడవసారి మహిళల ఆసియా కప్ కైవసం చేసుకుంది మొత్తం ఎన్ని జట్లు పోటీ పడ్డాయి అంటే ఏడు ఏడు జట్లు పోటీ పడ్డాయి ఏడవసారి భారత్ కైవసం మొత్తం మీద జరిగినటువంటి ఎనిమిదవ ట కప్ మనం చెప్పవచ్చు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రేణుకా భారతదేశానికి చెందిన రేణుకా సింగ్ ఆ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నిలిచింది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ భారతదేశానికి చెందిన దీప్తి శర్మ నిలిచింది ఈ యొక్క ఆసియా కప్ మహిళలకు సంబంధించి ఎప్పుడు ప్రారంభమైందంటే రెండు వేల నాలుగులో ప్రారంభమైంది ఇప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై రెండులో లో జరిగినటువంటి ఈ యొక్క మహిళల ఆసియా కప్ టీ ట్వంటీ ఫార్మాట్ లో జరిగింది నెక్స్ట్ అంతర్జాతీయ మహిళల టీ ట్వంటీ అంతర్జాతీయ మహిళల టీ ట్వంటీలో లో వేగంగా వెయ్య పరుగులు సాధించినటువంటి వెయ్యి పరుగులు చేసినటువంటి తొ తొలి క్రికెటర్గా రికార్డు సృష్టించింది ఎవరంటే అంటే అంతర్జాతీయ మహిళలు టీ ట్వంటీలో వేగంగా వెయ్యి పరుగులు చేసినటువంటి క్రికెటర్గా రీసెంట్గా ఎవరు రికార్డు నమోదు చేశారంటే సెఫాలీ వర్మ ఈ సెఫాలీ వర్మ అనేటువంటి ఆమె భారతదేశానికి చెందింది జస్ట్ పద్దెనిమిది సంవత్సరాల రెండు వందల యాభై మూడు రోజులకే ఏమీ అంతర్జాతీయ క్రికెట్లో టీ ట్వంటీలో వెయ్యి పరుగులు చేసింది గత రికార్డు కూడా మన ఇండియా ఇండియాలో నుండి జమీమా జమీమా రోడ్రిక్స్ పేరు మీదే ఉంది ఇరవై ఒక సంవత్సరాలు నెక్స్ట్ ఇటీవల ఇటీవల అంతర్జాతీయ టీ ట్వంటీలో సెంచరీ సాధించిన అతి చిన్న వయస్కుడిగా ఎవరు ఎవరు రికార్డు నమోదు చేశారంటే గుస్తావ్ మెక్కియాన్ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి పర్సన్ గత రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది అంటే హజరతుల్లా జజాయ్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందినటువంటి పర్సన్ మీద ఉంది ఇరవై సంవత్సరాలు హజ్ హజరతుల్లా జజాయ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై మూడున భారతదేశంలో తొలిసారిగా ఫార్ములా ఈ రేస్ అంటే విద్యుత్ కార్ల రేసింగ్ అనేది జరగబోతుంది దానికి అతిథి నుండి భారతదేశంలో తొలి నగరం ఏంటంటే హైదరాబాద్ హైదరాబాద్ అనేది వచ్చే సంవత్సరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ రేస్ అంటే విద్యుత్ కార్ల రేసింగ్కి ఆదిస్తుంది భారతదేశంలోనే తొలి ఈ విద్యుత్ అంటే ఈ రేసింగ్ ఫార్ములా ఈ రేసింగ్ దానికి ఆదిస్తున్న తొలి నగరం ఏంటంటే హైదరాబాద్గా గుర్తుపెట్టుకోవాలి హుస్సేన్ సాగర్ తీరంలో జరగబోతుంది తెలంగాణ ప్రభుత్వం గీ గ్రీన్ కో సంస్థతో కలిపి అంతర్జాతీయ ఆటోమొబైల్తో సమైక్యత ఒప్పందం చేసుకుంది నెక్స్ట్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారి పురుషులతో సమానంగా మహిళలకు కూడా అంతర్జాతీయ క్రికెట్తో పాటు జాతీయ క్రికెట్లో జరిగిన అన్ని మ్యాచ్లకు కూడా సమాన మ్యాచ్ ఫీజ్ అంటే పురుషులకు ఏ విధంగా అయితే మ్యాచ్ ఫీజ్ ఇస్తున్నారు మహిళలు కూడా సమాన మ్యాచ్ ఫీజ్ ఇస్తున్నటువంటి ఇస్తూ నిబంధనలు తెచ్చిన తొలిదేశం ఏంటంటే న్యూజిలాండ్ అయితే అదేవిధంగా విధంగా ప్రపంచంలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలిదేశం కూడా న్యూజిలాండ్గా చెప్పవచ్చు పద్దెనిమిది వందల ఎనభై మూడు నెక్స్ట్ అయితే ఇది ఐదు సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది నెక్స్ట్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన ఆటగాడిగా రీసెంట్గా వార్తల్లో నిలిచినటువంటి పర్సన్ ఎవరైనా అడుగుతారు కాబట్టి టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన రికార్డు ఎవరి పేరు మీద నమోదైందంటే చెందిన ఇంగ్లాండ్తో ఇరవై తొమ్మిది పరుగులు రాబట్టాడు ఎక్స్ట్రా సారు కలిపి మొత్తం ముప్పై ఐదు పరుగులు అయ్యాయి గత రికార్డు ఎవరి పేరు మీద ఉంటే లారా వెస్టిండీస్ చెందినటువంటి పర్సన్ ఇరవై ఎనిమిది పరుగులు రాబిన్సన్ బౌలింగ్ లో రాబట్టాడు ఈ యొక్క బుమ్రా ఇరవై తొమ్మిది పరుగులు రాబడితే బ్రియన్ లారా ఇరవై ఎనిమిది పరుగులు అయితే నెక్స్ట్ ఎఫ్ఐహెచ్ అంటే అంతర్జాతీయ హాకీ సమైక్య ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీకి సంబంధించి రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అక్టోబర్ వరకు జరిగినటువంటి మొత్తం హాకీ యొక్క టోర్నమెంట్ ఆధారంగా చేసుకొని ఈ యొక్క వార్షిక పురస్కారాలు రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ వార్షిక పురస్కారాలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ రెండు వేల ఇరవై రెండు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు పొందారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంతర్జాతీయ హాకీ సమీకి ఎవరు పొందారంటే హర్మన్ ప్రీత్ సింగ్ హర్మన్ ప్రీత్ సింగ్ అనేటువంటి ఆయన భారతదేశానికి చెందిన యొక్క పురుషుల హాకీకి సంబంధించి కెప్టెన్గా ఉన్నటువంటి పర్సన్ ఈ హర్మన్ ప్రీత్ సింగ్ అనేటువంటి ఆయన వరుసగా రెండవసారి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ హాకీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా నిలిచాడు భారతదేశానికి చెందిన వాడు మహిళల విజేతగా ఎవరు నిలిచారంటే ఫిలిస్ ఆల్బర్స్ నెదర్లాండ్ దేశానికి చెందిన అమ్మాయి నిలిచింది అయితే ఉత్తమ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే రెండు వేల ఇరవై రెండు బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే పురుషుల విభాగంలో పిఆర్ శ్రీజేష్ భారత్ వరుసగా రెండోసారి మహిళల విభాగంలో కూడా వరుసగా రెండోసారి సవితా పూనియా సవితా పూనియా భారతదేశం చెందిన మహిళకు రావడం జరిగింది బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ద ఉమెన్ అవార్డు ఈవిడికి రావడం జరిగింది మహిళల రైజింగ్ స్టార్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ముంతాజ్ ఖాన్ మహిళల రైజింగ్ స్టార్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ముంతాజ్ ఖాన్ భారత్ భారత్కి సంబంధించి ఈమె మహిళల రైజింగ్ స్టార్ అవార్డు పొందింది నెక్స్ట్ బెస్ట్ కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రెండు వేల ఇరవై రెండు ఎవరికి వచ్చాయంటే గ్రాహం రీడ్ ఈయన భారత పురుషుల హాకీ జట్టు కోచ్గా ఉన్నాడు గ్రాహం రీడ్ అలాగే చాప్ మ్యాన్ ఈమె చాప్ మాన్ చాప్ మాన్ అనేటువంటి ఆమె భారత మహిళ కోచ్గా ఉంది వీళ్ళిద్దరికీ కూడా బెస్ట్ కోచెస్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది అయితే భారత ఒలింపిక్ సంఘము అంతర్జాతీయ ఒలింపిక్ సంఘము భారత హాకీ సమైక్య ఫిడే ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఏర్పడ్డాయి అంటే ఇటువైపు ఇవి నాలుగు ఇచ్చే అటు సైడ్ అవి ఏర్పాటు అయినటువంటి సంవత్సరాలను గుర్తించమంటాడు లేకపోతే ఆర్డర్లో పెట్టమంటాడు క్వశ్చన్లు ఏ విధంగా రావచ్చు కాబట్టి మనం చెప్పుకోవాలి అలాగే హెడ్ క్వార్టర్స్ కూడా మనం చెప్పుకుందాం భారత ఒలింపిక్ సంఘం అనేది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పాటైంది భారత ఒలింపిక్ సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పాటైంది సైమన్ కమిషన్ కూడా పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఏడులో ఏర్పాటైందని మీరు గుర్తుపెట్టుకోండి భారత ఒలింపిక్ సంఘము సైమన్ కమిషన్ పంతొమ్మిది ఇరవై ఏడు ఈ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘం యొక్క చైర్మన్ ఎవరు చైర్మన్ అనేది తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి అనిల్ ఖన్నా రాజీనామా చేశాడన్నాం కాబట్టి సెక్రటరీ ఎవరంటే రాజీవ్ మెహతా అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు అయిందంటే పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఏర్పాటు అయింది ఇది యొక్క ప్రధాన కార్యాలయం లోపల స్విట్జర్లాండ్లో ఉంది లూసానే స్విట్జర్లాండ్లో ఉంది నెక్స్ట్ భారత హాకీ సమయానికి ఎప్పుడు ఏర్పాటైంది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఏర్పాటు అయింది హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది భారత ఒలింపిక్ సంఘానికి కంటే రెండు సంవత్సరాల ముందు భారత హాకీ సంఘం ఏర్పాటైంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు రెండు యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలో ఉండడం జరిగింది ఆ తర్వాత బీసీసీఐ అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఏర్పాటు అయింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది బీసీసీ ఇరవై ఎనిమిది అలాగే భారత ఒలింపిక్ సంఘం ఇరవై ఏడు భారత హాకీ సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఐదుగా గుర్తుపెట్టుకోండి అలాగే ఐఎస్ఎస్ఎఫ్ అంటే ద ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ సమైక్య ఎప్పుడు ఏర్పాటైందంటే పంతొమ్మిది వందల ఏడులో ఏర్పాటైంది ప్రధాన కార్యాలయం జూ మ్యూనిచ్ జర్మనీలో ఉంది ప్రస్తుత ప్రెసిడె ప్రెసిడెంట్ ఎవరంటే వ్లాదిమిర్ లిసిన్ వ్రా వ్లాదిమిర్ లిసిన్ నెక్స్ట్ ప్రపంచ చెస్ సమయ ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఏర్పాటైంది ఇక ప్యారిస్లో ఏర్పాటైంది అయితే హెడ్ క్వార్టర్ లుసానే స్విట్జర్లాండ్లో ఉంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రపంచ చెస్ సమయ ఏర్పాటు అవడం అనేది జరిగింది ఈ విధంగా మనం ఫిడే అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్ ఇచెక్స్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్లీ డెస్ ఈ చెక్స్గా మనం అని చెప్పవచ్చు ఇది ఇప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు హెడ్ క్వార్టర్ అనే స్విట్జర్లాండ్ ఈ విధంగా మనం రెండు వేల ఇరవై రెండు జులై నుండి అక్టోబర్ వరకు ఉన్నటువంటి మెయిన్ టాప్ త్రీ ఒక భాగంగా పార్ట్ టూ వీడియో చూసుకున్నాం పార్ట్ త్రీ వీడియో కూడా ఈరోజే మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు క్లాసు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్